హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఇవాళ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఇంకొక 10 డేస్ ఉంటే మనకి స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా, సో ప్రిపరేషన్ అండి దానికోసము. మా పిల్లల కోసం అని చెప్పి స్కూల్ బ్యాగ్స్ తెప్పించాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి వీడియో చేస్తున్నానండి. బ్యాగ్స్ షాపింగ్ చేసేటప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైందండి మాకు ఆన్లైన్ షాపింగ్లో. ఆ వెబ్సైట్ ఏంటి, మాకు ఎదురైన ప్రాబ్లం ఏంటి, అది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ అండి స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇదండి, ఇది మా పెద్దబ్బాయి కోసం అని చెప్పి తీసుకున్నాము. మా పెద్దబ్బాయి వచ్చేసి 8th వెళ్తాడు ఇప్పుడు, సో వాడి కోసం అని చెప్పి కొద్దిగా పెద్దది తీసుకున్నాము బ్యాగ్. ఇది ఎలా ఉన్నాయి, ఏమేమి కంఫర్ట్స్ ఉన్నాయి దీంట్లో అనేది వీడియో క్లియర్గా చూపిస్తాను చూడండి. అలాగే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి అవసరం అయితే. దీంట్లో ఒక స్పెషాలిటీ కూడా ఉందండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఆ స్పెషాలిటీ ఏంటో కూడా చూపిస్తాను. వీటికి వచ్చేసి 3 జిప్పులు ఉన్నాయండి, బిగ్ సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు, ఇంకా లిటిల్ స్మాల్ సైజ్ జిప్ అండి. ఇది ఈ స్మాల్ జిప్ వచ్చేసి దీంట్లో పెన్సిల్స్, పెన్స్ అట్లా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా సెకండ్ జిప్ వచ్చేసి డైరీ కానీ, మన కాంబాక్స్ బాక్స్ కానీ, జామెట్రీ బాక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. దీని లోపల ఇది వచ్చేసి, ఇది కూడా క్వాలిటీగానే ఉందండి, మనం ఏదైనా మరీ గుచ్చితే తప్ప చినిగిపోయేలాగా ఏం లేదు, చాలా బాగుంది బ్యాగ్ క్వాలిటీ కూడా. మీడియం సైజ్ జిప్ అండి ఇది. ఇదైతే మనకి నోట్బుక్స్ అన్ని పెట్టుకోవడానికి అండి ఇది. ఇంకా చివరిగా వచ్చేసి లార్జ్ సైజ్ జిప్ అండి, దీంట్లో వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అన్ని పెట్టుకోవచ్చు అండి మనము. అలాగే ఇక్కడ మనకు ఒక బెల్ట్ లాగా స్టిక్కింగ్ ఇచ్చి ఇచ్చారు, ఇది వచ్చేసి దీంట్లో ఫైల్స్ అన్ని అలా పెట్టుకోవచ్చు అనుకుంటున్నా నేనైతే, దానికోసమే యూజ్ చేస్తారనుకుంటున్నా. జిప్పు క్వాలిటీ కూడా బాగుందండి, ఇలా మధ్యలో స్టిక్ అవ్వడం కానీ అలా ఏం లేదు, సాఫ్ట్గానే వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ సైడ్స్ జిప్పులు కూడా ఇచ్చారండి. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ బాటిల్కి ఇచ్చారు. మామూలుగా నార్మల్ బ్యాగ్స్కి అయితే వాటర్ బాటిల్కి ఇచ్చేటట్టు చాలా లో క్వాలిటీతో ఉంటుందండి, అంటే తొందరగా చినిగిపోయే ఛాన్సెస్ ఉంది, కానీ ఈ నెట్ చాలా క్వాలిటీగా ఉందండి. అండ్ అలాగే ఈవెంట్ బెల్టులు ఇచ్చారండి, ఇది ఎందుకు యూజ్ చేస్తారో అస్సలు ఐడియా లేదండి నాకు, ఎందుకు యూజ్ చేస్తారో కింద కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్, నిజంగానే తెలియదండి నాకు. ఇంకా అలాగే బ్యాగ్స్లో స్పెషాలిటీ ఉందని చెప్పాయి కదా, అదేంటంటే వెనకాల జిప్ ఇచ్చారు, దీని లోపల వచ్చేసి ఇట్లా కవర్ ఇచ్చారండి ఒకటి. ఇది ఏంది, ఏదానికి యూజ్ చేస్తారంటే మనకు వర్షం అందుబడినప్పుడు బుక్స్ తడిచిపోకుండా ఉండడానికి అని చెప్పి ఈ బ్యాగ్కి ఇలా కవర్ వేయడానికి అని చెప్పి ఇచ్చారండి. ఇదైతే నాకు చాలా నచ్చింది, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటిది. బ్యాగ్ క్వాలిటీ అయితే నాకు నచ్చిందండి, ఈ జిప్ కానీ వెనకాల స్టిచ్చింగ్ ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 690 రూపీస్ అండి, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, నాకైతే వర్తబుల్లే అనిపించిందండి. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైన వాళ్ళు చెక్ చేయండి. సెకండ్ బ్యాగ్ వచ్చేసి ఇదండి, ఇది మా చిన్నోడు కోసం అని చెప్పి తీసుకున్నాను. మా చిన్నోడు వచ్చేసి ఇప్పుడు 3rd క్లాస్కి వెళ్తాడు. చిన్న బ్యాగ్ అంటే మరి చిన్న బ్యాగ్ ఏం కాదండి, దానికంటే లిటిల్ బిట్ చిన్నగా ఉంటుంది అంతే. దీనికి వచ్చేసి 2 జిప్పులు వచ్చాయండి, ఒకటి బిగ్ సైజ్ అండి, దీనికి కూడా ఫైల్స్ ఇలా పెట్టుకోవడానికి అని చెప్పి సేమ్ ఆ బ్యాగ్లోనే ఈ బ్యాగ్ కూడా ఇచ్చారు, ఇది టెక్స్ట్ బుక్స్ పెట్టుకోవడానికండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇదండి, మీడియం సైజుది, దీనికి ఇక్కడ ఇంకో జిప్ కూడా ఇచ్చారండి ఇలాగా, మరి ఇది ఎందుకు యూజ్ చేయాలో నాకైతే తెలీదు. అలాగే ఇక్కడ పెన్స్ ఇట్లా ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారు పాకెట్స్, నాకైతే ఇవి వేస్టే అనిపించిందండి, ఎందుకంటే మనం నోట్బుక్స్ అలా పెట్టుకుంటాం కదా, సో ఇవి కవర్స్ అనేవి కవర్ అయిపోతాయి, ఇవి వేస్ట్ అనిపించింది నాకు, ఈ జిప్పు కానీ ఈ కవర్స్ కానీ. ఇంకా వచ్చేసి పైన అండి స్మాల్ జిప్పు, దీంట్లో వచ్చేసి మనం కాంబాక్స్ బాక్స్ కూడా పట్టదనుకుంటా అండి, ఏమైనా స్కెచ్ పెన్స్, స్కేల్స్, పెన్సిల్స్ ఇలా వేసుకోవడానికి సరిపోతుంది ఇదైతే. ఇంకొచ్చేసి పైన ఇంకో జిప్ ఇచ్చారండి, దీంట్లో పెట్టుకోవచ్చు అండి, మనకు కాంబాక్స్ బాక్స్ కొద్దిగా పొడవు ఇచ్చారు కాబట్టి దీంట్లో పెట్టుకోవచ్చు. మొత్తానికైతే బాగుందండి. అలాగే బాటిల్స్ పెట్టుకోవడానికి ఆ బ్యాగ్కి 1 సైడే ఇచ్చారు కదా, ఈ బ్యాగ్కి వచ్చేసి 2 సైడ్స్ ఇచ్చారండి. నెట్ కూడా డబల్ లేయర్ ఇచ్చారండి దీనికి ఇట్లాగా, ఇది కూడా క్వాలిటీ బాగుందండి, నాకు నచ్చింది. బ్యాగ్ ఇచ్చినట్లే ఈ బ్యాగ్ కూడా ఇచ్చారండి బ్యాగ్ కవరు, వర్షం వల్ల మన బుక్స్ బ్యాగ్ తడిచిపోకుండా పాడవకుండా. అలాగే
ఇవి స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉందండి, చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. మామూలుగా అయితే ఇక్కడ స్టిచ్చింగ్ నీట్గా ఉండదు, కొన్ని బుక్స్ ఎక్కువగా ఉండగానే తెగిపోయేటట్లు ఉంటుంది, కానీ చాలా స్ట్రాంగ్గా ఉందండి, నాకు నచ్చింది. బ్యాగ్ కూడా పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉంటుందండి. ఈ ప్యాడ్స్ ప్యాడ్స్ లాగా ఇచ్చారు, ఇవి చాలా సాఫ్ట్గా ఉంది, కొద్దిగా బుక్స్ ఎక్కువైనా కూడా క్యారీ చేయొచ్చు అనిపించింది నాకైతే. నాకైతే ఇది నచ్చిందండి. దీని కాస్ట్ వచ్చేసి 530 రూపీస్ అండి. దీన్ని కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైతే ఒకసారి చెక్ చేయండి. మా పెద్ద అబ్బాయి బ్యాగ్ ఉంది కదా అండి, ఫస్ట్ ఇది ఫ్లిప్కార్ట్లో కాకుండా మింత్రాలో బుక్ చేశామండి. మేము మింత్రాలో ఆ బ్యాగ్ బుక్ చేస్తే చూడండి ఈ బ్యాగ్ వచ్చింది మాకు. సర్లే రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది కదా అని చెప్పి రిటర్న్ పెట్టాము. రిటర్న్ తీసుకెళ్లే అబ్బాయి వచ్చేసి రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది మేడం, మీరు రిటర్న్ తీసుకోని అన్నాడు. అరే బాబు మా ప్రాబ్లం అదేరా రిటర్న్ తీసుకోరా అంటే, లేదు మేడం మాకు అసలు చూపించట్లేదు ఇమేజ్, అసలు ఆప్షనే లేదు మేడం, నేను తీసుకోను అన్నాడు. సర్లే అని చెప్పి కస్టమర్ కేర్ కాల్ చేశామండి. 4 డేస్ కస్టమర్ కేర్ కాల్ చేసిన అస్సలు ఫోన్ కలవలేదు, ప్రెస్ 1, 2, 3 అనే వస్తుంది తప్ప కస్టమర్ కేర్తో మాట్లాడే ఆప్షనే చూపించట్లేదు అండి. అది అసలు 4 డేస్ తర్వాత మా హస్బెండ్ ట్రై చేసిన తర్వాత చివరికి ఒకసారి కలిసింది, మా ప్రాబ్లం చెప్తే సరే అండి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పి సారీ చెప్పారు. ఆ మా కస్టమర్ కేర్తో మాట్లాడిన 2 డేస్ తర్వాత వచ్చాడండి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళడానికి. అప్పుడు కూడా తీసుకోలేదండి, లేదు మేడం మాకేం వాళ్ళు చెప్పలేదు కస్టమర్ కేర్ వాళ్ళు, మేము రిటర్న్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన ఈవినింగ్కి మాకు మింత్రా యాప్లో మెసేజ్ వచ్చిందండి, మా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము సేఫ్ బ్యాగే పంపాము. రిటర్న్ ఫెయిల్ అయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్కి మాకు యాప్లో మెసేజ్ వచ్చిందండి మింత్రా యాప్లో, మా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము కరెక్ట్ బ్యాగే అని పంపాము అని చెప్పి. చూడండి కరెక్ట్ బ్యాగే అయితే మేము ఎందుకు రిటర్న్ ఇస్తామండి, అందులో ఇది కాస్ట్ కూడా 100 రూపీస్ ఎక్కువ అండి ఫ్లిప్కార్ట్లో పోలిస్తే. సెకండ్ టైం కూడా రిటర్న్ ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ కస్టమర్ కాల్ చేశామండి మేము, అస్సలు కలవట్లేదు. రిటర్న్ వాళ్ళేమో తీసుకెళ్ళలేదండి డెలివరీ బాయ్ ఏమో, వీళ్ళకేమో ఫోన్ కలవట్లేదు, మాకైతే 800 రూపీస్ లాస్ అండి. ఇంకా రిటర్న్ తీసుకోలేదు, నాకు తెలిసి మ్యాక్సిమం టైం కూడా అయిపోవస్తుంది. దీన్ని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మీకు కన్నా తెలిస్తే ప్లీజ్ అండి కింద కామెంట్ చేసి చెప్పండి. మేము రిటర్న్ అబ్బాయిని కొద్దిగా గట్టిగా అడిగామండి ఎందుకు తీసుకోరు మీరని. ఆ అబ్బాయి ఏం చెప్పారంటే, మేడం ఇట్లా అంతా ప్లాస్టర్ వేసింది కదా, ఇది మా మింత్రా నుంచి డైరెక్ట్ ఇట్లా రాదు మేడం, మధ్యలో ఎవరో స్కామ్ చేసి తీసేసుకొని మీకు ఈ డమ్మీ బ్యాగ్ పెట్టినట్లున్నారు, సో ఎప్పుడైనా బ్యాగ్ మీకు పార్సిల్ వచ్చేటప్పుడు ఇట్లా ప్లాస్టర్ అంతా వేసి ఉంటే అసలు బ్యాగ్ తీసుకోవద్దు, అప్పుడే కస్టమర్ డెలివరీ బాయ్కి అట్లా వెనక్కి ఇచ్చేయమని చెప్పారు. సో మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే పార్సిల్ ఇలా వచ్చింది అనిపిస్తే వెంటనే రిటర్న్ ఇచ్చేయండి, అసలు పార్సిలే తీసుకోవద్దు. డెలివరీ బాయ్ చెప్పాడు కదా అండి మధ్యలో స్కామ్ జరిగింటారు మేడం డమ్మీ ప్రోడక్ట్ పెట్టాడని, ఇట్లాంటి డమ్మీ ప్రోడక్ట్ పెట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మింత్రాదండి, ఏ తప్పు లేకోకుండానే మన మీద నింద మోపేసి 800 లాస్ అయిపోయిందండి. ఇలాంటి రాంగ్ ప్రోడక్ట్ ప్రాబ్లం ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో కూడా ఫేస్ చేశామండి, కాకపోతే వాళ్ళు అస్సలు ఇబ్బంది పెట్టలేదు, కస్టమర్ కేర్కి వెంటనే కాల్ కలిసింది, అలాగే మా ప్రాబ్లం కూడా వెంటనే సాల్వ్ చేసేసారు. కానీ మింత్రా వాళ్ళదైతే వరస్ట్ బిహేవియర్ అండి, మాకైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్. నేనైతే అస్సలు షాపింగ్ చేయనండి మింత్రాది, ఫ్లిప్కార్ట్ అమెజాన్ చాలా బెటర్ అండి, డెలివరీ బాయ్స్ కూడా అదే చెప్పారు. ఫ్లిప్కార్ట్ అమెజాన్ అయితే మేము ఏదైనా చేయడానుకుంటారు మేడం, ఇది అస్సలు మాకు కూడా ఏం చేత కాదని చెప్పారు. సో అలాంటి ప్రాబ్లం మీకు రాకుండా ఉండాలంటే ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా గమనించి తీసుకోండి, ఇలా ఓపెన్ చేసినట్లు మనకు అనిపిస్తే అసలు రిసీవ్ చేసుకోవద్దండి ప్రోడక్ట్ని, డెలివరీ బాయ్కి వెంటనే రిటర్న్ ఇచ్చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది పక్కన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.